ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడో మ్యాచ్ లో భాగంగా యుఏఈలో సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ లో సన్ రైజర్స్ పై బెంగళూరు జట్టు పది పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఐపీఎల్ లో గాడిన దేవదత్తు పడికల్ చెలరేగిపోయాడు పడికల్ నలభై రెండు బంతుల్లో యాభై ఆరు పరుగులు చేశాడు ఇక డివిలియర్స్ కూడా ముప్పై బంతుల్లో యాభై ఒక్క పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణిత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నూట అరవై మూడు పరుగులు చేసింది నూట అరవై నాలుగు పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ జట్టు పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లకే అన్ని వికెట్లను నష్టపోయి పది పరుగుల తేడాతో ఓటమి పాలైంది లక్ష చేదన్ జట్టు ఆటగాళ్ల ఆరంభంలో దీటుగానే ఆడినప్పటికీ నలభై మూడు బంతుల్లో అరవై ఒక్క పరుగులతో ఉన్న జానీ స్టోను బెంగళూరు బౌలర్ యజ్వేంద్ర చాహల్ పెవిలియన్ కు పంపించడంతో అప్పటి వరకు స్పీడ్ పేస్ లో కొనసాగిన మ్యాచ్ కాస్త ఒక్కసారిగా డిఫెన్స్ లో పడిపోయింది మనీష్ పాండేతో కలిసి జట్టును గెలుపు దిశగా నడిపి ట్లు కనిపించిన బేరిస్టో అవుట్ అవడంతో మ్యాచ్ గమనం ఒక్కసారిగా మారిపోయింది తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన విజయ్ శంకర్ ను కూడా చాహల్ ఒకే ఒక్క బంతికి అవుట్ చేశాడు అలా ఇరవై ఒక్క పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన సన్రైజర్స్ జట్టు ఆటగాళ్లు నూట యాభై మూడు పరుగులకే ఆల్అౌట్ అయ్యారు సన్ రైజర్స్ ఆటగాళ్లలో మిడిల్ ఆర్డర్ లో ఆర్డర్ పూర్తిగా విఫలమైంది యజ్వేంద్ర చాహల్ ఈ మ్యాచ్ లో నాలుగు ఓవర్లలో కేవలం పద్దెనిమిది పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లను తీసుకోవడం ద్వారా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్నాడు అయితే నాలుగు ఓవర్లలో నలభై ఎనిమిది పరుగులు ఉమేష్ యాదవ్ బెంగళూరు బౌలలో పేలవ ప్రదర్శన చూపాడు కాగా ఎప్పట్నుంచో అనుకుంటున్న ఎస్సార్ లో లోయర్ మిడిల్ ఆర్డర్ బలహీనతలే మ్యాచ్ ఓటమికి కారణమైంది ఎస్సార్ లో ఇదే పెద్ద మైనస్ అది ఈ మ్యాచ్ లో స్పష్టమైంది